అట్లా ఏ కోతికి నీట కడతాడు అట్లా కాదు ఈ బాస్. గాయ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ పిఆర్ తెలుగు బాయ్స్. ఈరోజు ఇప్పుడు వచ్చే వీడియో ఏం రా అంటే, ఈరోజు వీడియో తీద్దామనేసి చాలా ట్రై చేశాను, ఎవరు దొరకలేదన్నమాట. కాబట్టి అక్కడ కింద గోళీలు ఆడతారు చిన్నపిల్లలు, వాళ్ళ పోయి ఆడదాము అని చెప్పేసి వాళ్ళతో వీడియో తీద్దామని పోతే ఆడ ఎవరు లేరు. లాస్ట్ కూర్చొని ఆలోచిస్తాంటే మన పిల్లోడు ఒకడు, మన పిల్లోడు పుట్టాడు అన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు వచ్చినాడు. వాళ్ళతో పాటు వీడియో తీసాను, సూపర్ గా ఉంటుంది, సూపర్ ఫన్నీగా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ మీ పిఆర్ తెలుగు బాయ్స్. గోళీ లేకుండా ఎట్లా ఆడతావు? వేరే వాళ్ళు ఆడతాను. వాళ్ళని పిచ్చుకుంటేదా? వాళ్ళు గోళీలు ఉండాలి కదా ఆడాలంటే. అంటే వాళ్ళ గోళీలు పిచ్చుకొని వాళ్ళతోనే ఆడేది. ఆడతావు గోళీలు? ఏం నిన్న ఏమైపోయినారు? నిన్న రాలా, ఈ రోజు రాలా, ఇంట్లో పనుకోను అంటాడు. ఏడాది నమ్ముకొని ఎంతో షూటింగ్ ప్లాన్ చేస్తుంది. మామూలు రోజు తీసేది కదరా షార్ట్ ఫిల్మ్. వాడు హీరోగా పెట్టినా హీరోగా నువ్వు ఇది అద్దాలు పెట్టుకోసారే. అబ్బా పై చూడ. బాగుండవు కదా అనుకున్నా చేసావు. నిజంగా నీకు వచ్చా చేసేదే? నిజంగానే వచ్చా చేసేదే? హీరోయిన్ కూడా గొప్ప పుట్టింది నీ పక్కన. పాప ఉంటుంది పాప హీరోయిన్. హీరోయిన్ లేకుండా సినిమా తీస్తారా? మీద హీరోయిన్ కూడా ఉంటది. చేస్తావు సినిమాట్లు అయితే బాప జాంకాయలు అమ్ముకుంటా ఉంటది. జాంకాయలు అమ్ముకుంటా ఉంటది. ఏడా సిటీఎం రోడ్ లో కాదరా, రైల్వే స్టేషన్ లో. నువ్వే అమ్ముతావు? హీరోయిన్ నువ్వు అమ్మాలి కదరా, ఇద్దరు లవ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి అమ్మాలి కదా. నువ్వు కూడా నువ్వేం అమ్ముతావు? అంటే కాయలు లేకుండా ఎలకాయలు అమ్ముతావా? పుచ్చకాయలు తెలుసా? పుచ్చకాయలు అన్నసావు తినేస్తావు నువ్వు చేతికి ఇస్తే అన్నసావా తినేస్తే మొలం చేసేది ఒక ఐదు ఇచ్చేది. సరేనా నువ్వు అమ్మ సరేకాయలు స్టేషన్లో ఎట్లా అమ్మతారు అట్లా అమ్మాలా? ఒకసారి చూపించు అమ్మా. పుచ్చకాయలు రాండి అమ్మా, రాండి అమ్మా. పుచ్చకాయలు అమ్ముతావా? సరే కూర్చొని అమ్ముతావా? అటు నుంచి అమ్ముకుంటారా? ఇటు నడుచుకుంటావా? చేతిలో ప్లేట్ ఉంటుంది, పోయినకి పోయింగా. ఆపకపో, అటు నుంచి రా. ఎంత అది కూడా చెప్పాలి కదా? అట్లా కాదు, రేటు కూడా చెప్పుకుంటారా? రెండు వందలు అమ్మితే ఎవరైనా కొంటారా? ఏమి రెండు వందలు అమ్మితే ఎవరైనా అమ్ముతారా? కొంటారా అసలు? ఎంతరా ప్లేట్? 50 రూపాయలా? ఎంత అనుకుంటా? 50? 50?
నువ్వు నువ్వు అమ్ముతున్నావా? కొత్తే లేవన్నా. ఎంత అమ్మేది? తినేవా ఇప్పుడన్నా? ఎంత? 20. మళ్ళీ 50 రూపాయలు అమ్ముతే ఊరుకుంటారు నీతన్నా. అట్లా నవ్వుతా అమ్ముతారు ఎవరన్నా? ఎట్లా నాచురల్ గా ఉండాలి రా అమ్మేటప్పుడు. నువ్వు నిజంగానే అమ్ముతా అన్నట్టు ఉండాలి. ఆపో ఏంటిది, మాకేంటిది అంటున్నాను. మాత్రం మీరు అయ్యా పుచ్చకాయలు కాదు ప్లేట్ మాత్రం సవాలకయ్యా. ప్లేట్ కాదు కాయచు సగా. నువ్వేం చెప్పింది? ప్లేట్ 20, ప్లేట్ 20, ప్లేట్ మాత్రం అమ్ముతాను. ఏమయ్యా పుచ్చకాయ 20 అన్నల్ల? కాయ ఇస్తావా మీరు? నువ్వు కాయ ఇస్తావా ఒప్పిస్తావా? ఒప్పిస్తానా? పుచ్చకాయ ఉప్పు 20 రూపాయలు అనల్ల. బాగా అమ్ముతా. ఆ పాప ఎట్లా అమ్ముతుంది తెలుసా? జాంకాయలు జాంకాయలు అని అమ్ముతాది. నువ్వు చెప్తానులా జాంకాయలు జాంకాయలే అంటారు. నువ్వు ఆ పాప అమ్మేది? ఆ పాప నువ్వు అమ్మేది? నీ లవర్ కదా పాప. నీ లవర్ లా ఫీల్ కాల నువ్వు? అలా ఆడ ఎట్లుండల్లా అట్లా ఉండల్లా. జ్వరం వచ్చి పడిపోతే నువ్వే అమ్మాలి జాంకాయలు. అంతే కదా ఆ బాప నీకోసం వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు ఆ బాబు జ్వరం వచ్చి పనుకుంటే వస్తుంది. నా జాంకాయలు అమ్మేసి రా బాబు, మాగిపోతానా ఏం చెప్తుంది? ఆ బాబు ఎప్పుడైనా జ్వరం వచ్చి పనుకుంటే అయిందంటే నువ్వే అమ్మాల. పుచ్చకాయలు కాదా బాబు జాంకాయలు? జాంకాయలు అమ్మాల. ఆ బాబు ముందర నేర్పించేది నేను. నీ బాబు కదా పోతుంది ఆ బాబు ముందర నేర్పిస్తే. కాదు ఇప్పుడు ఎట్లా చేస్తావు? అట్లా చేయలే. అంటే ఆ బాబు అమ్మే జాంకాయలు నీ లవర్ జాంకాయలు అంత కమ్ముతుంది తెలుదా? ఈ పక్క నుంచే రా పోనీ, ఆ పక్క నుంచి వద్దులే. జాంకాయలమ్మా అంటావా? అయ్యలకొద్దా? అమ్మలకు మాత్రం కదా జాంకాయలు అమ్మ. జాంకాయలు అయ్యలకు వద్దా? మగవాళ్ళకు వద్దా? ఆడవాళ్ళకు మాత్రం అమ్ముతావేమి? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? జాంకాయలమ్మ జాంకాయలు అంటున్నావు. మొగాళ్ళకి ఎవరు అమ్ముతారు? అమ్మాలకు మాత్రమే అమ్ముతావు నువ్వు? వాళ్ళు కొనుక్కుంటావా? నువ్వు అయ్యాల కూడా అనల్ల. వద్దు అయిపోయే అయ్యాల కూడా అనల్ల. చేయాలి అట్లా కరెక్ట్ గా చేయాలి. నువ్వు ఆ పాపంత నీకు అట్లా అన్నిసార్లు చేపిస్తా అంటే బాగుంటుంది. అందుకే ముందే ఈసారి చెప్పు కరెక్ట్ చేసేయ్యి. నువ్వు చెప్తా మిగతా స్టోరీ చెప్తా చూడా. మళ్ళీ చూడ జాంకాయలమ్మ అంటావా? జామకాయలమ్మ, జామకాయలయ్యా, జాకాయ తమ్ముడు, జాంకాయ నాయన, జాంకాయ అన్నయ్య, అందరికీ చెప్పాలా? చెల్లమ్మ, అక్కయ్య, అవ్వా, తాత, అందరికి. అవ్వా, తాత, అందరికి. అమ్మాయిలకి చెప్పాలి నువ్వు. చేతిలో ప్లేట్ ఉంటది. ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్స్ లేట్ అవుతుంటే. తమ్ముళ్ళారా, అన్నల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, తాతల్లారా, అందరికి ఇట్లా పారేస్తాను జాంకాయలు ఏమన్నా? ఇట్లా పట్టుకోనా ప్లేట్ పడిపోతా? అట్లా పడిపోతా? బాగా చెప్పినోలే.
బాయ్ అసో నువ్వే హీరో, మీ అన్నకులే మీ అన్నకులే నువ్వే హీరో, ఫిక్స్ అయిపో. మళ్ళీ ఇద్దరికి ఓ పాట ఉంటుంది, ఏయిరా డాన్స్ వేయిరా, అట్లంటే అట్లరా సినిమాలో రెండు స్టెప్పులు వేసాలి ఎక్కువ వద్దులే, మళ్ళీ నాకు డాన్స్ అట్లా ఆడిరా ఏయి అట్లా ఏ కోతికి నీ తగరతాడవా అట్లా కాదా ఏ బాగా అట్లా ఏ కోతి ఏంటిది మాకేంటిది అంటున్నాను, రెండు చెప్పులు ఆ బాబుకు చెప్తా మా హీరో ఉన్నాడు ఎట్టున్నాడు తెలుసా, డాన్స్ చేస్తాడు పాటలు పాడతాడు డైలాగులు చెప్తాడు అని చెప్తా. అలాగే ఏయి ఎట్లా వస్తే అట్లా ఇయ్యే అది నాటి ఏయి ఎట్లా వస్తే అట్లా ఇయ్యే అది నాటి నేను ఇంత దూరం వచ్చాను నేను చూశాను అన్నయ్యా చూశాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్యా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్యా నేను పోతాను అన్నయ్యా నేను పోతాను అన్నట ఏం నాడుతుంది సింపుల్ గా ఈ గాల్ ఏంట్రా నేను నేర్పిస్తాను నేర్చుకో సింపుల్ గా నీకు ఎగిరే పనే ఉండదు అది నువ్వు రా చెప్తాను గట్టి నాటేస్తావు నువ్వు అదే పైకి ఎత్తు అదే పైకి ఎత్తు పైకి ఎత్తు నాటు ఈ కాలు పైకి ఎత్తు ఈ కాలు పైకి ఎత్తి చెయ్యి పైకి ఎత్తి నాటు తిరుగు తిరుగు నాటుకుంటా తిరుగు రౌండ్ గా తిరుగు చూస్తే వచ్చేసి బై బై టాటా గుడ్ బై.